క్రీస్తు నమంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క సమయంలో మనం అందరము మోకరించి ప్రార్థన చేసుకుందామండి సర్వసంపన్నుడా మీకే ఇబ్బంది సుత్తులు సూత్రము చెల్లించుకుని తండ్రి పర్లకు మందు ఆసీనుడైన పవిత్రుడా మీకు స్తోత్రములు మానవ దేహాలుగా మేమున్నా తండ్రి అందులో పరిశుద్ధత లేని బ్రతుకులు ఎన్నో తండ్రి మీ ఇష్టానుసారంగా జీవించవలసిన మేము మీ యొక్క హృదయాలను మీ యొక్క హృదయాన్ని మేము కఠినపరిచేవారిగా లేకపోతే ఇబ్బంది పెట్టేవారిగా మిమ్మల్ని బాధపెట్టేవారిగా బ్రతకకుండా తండ్రి మీ యొక్క ఆత్మను మేము కలిగి మీ యొక్క బాటలు నడవడానికి సహాయం చేయండి నాడు మీకు ఇష్టాను ఇష్టానుసారంగా బ్రతకవలసిన వారి ఉండగాను మీ చెయ్యి విడిచిన వారిగా ఉన్నారు తండ్రి నేడు మీ చెయ్యి అంటు పెట్టుకొని మీ మనస్సును అర్థం చేసుకొని బ్రతకడానికి సహాయం చేయండి మీలో ఫలించడానికి మీ కృప చూపండి ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయమని క్రీస్తు వర్ణామంలో అడిగిపెడుకునే చిన్నాం తండ్రి ఆమెన్ ఒక పాట పాడుకుందామండి నేడంత నడక రేపే ము చి బ్రతుక భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టే చుట్టేశాక ఆగాలి ఏదో చుట్ట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక పుట్టుకా నేడంత నడక రేపే మితికా మునాళ్ళ బ్రతుక ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తుమ్మెదరాదా మాయగ మకరందం పువ్వుని పోదా మాదిరి కాదా ఎండకు వాడాలని అవి తుమ్ తుదరాదా మాయగ పూవుని పువ్వుని విడిచిపోదా బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పూలదాయి చందం మాయగ మనిషి రాలి వెళ్ళిపోతుంటే నేగ పుట్టుకా నేడంత నడక రేపే నాల బ్రతుకా మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుట లేదా పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలో ఉందా లేదా చికిపాఠం కాదా నీతిని వెదజల్లని నేర్పించుటలేదా పరిబల వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణ హృదయం నీలో ఉందా లేదా ఆయను నమ్మొద్దు మాయ చేసి బ్రతకొద్దు నేత్రాశకులొంగి నిన్ను పొడుచుకోవద్దు లోతు బార్యవలే వెనుక దిరిగి చూడొద్దు నిన్నేగా పుట్టుకు నిన్నేగా పుట్టుకు నిన్నేగా పుట్టుకా నేడంతా నడకా రేపే మోచితికా మునల బ్రంతూకా ఓ కావాలంటూ పాదం భూమిని చుట్టేసాక ఆ గాలి ఏదో చోట పాత మొత్తం పూర్తయ్యాక నాదంటూ నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నీ వెంట చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక నడకే ఆ వాక్య పఠాన్ని మనం చదువుకుందామండి ఈరోజు మనము సామెతల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యాయము మనం చదువుకుందాము ఈ యొక్క సందర్భంలో ఒక చిన్న విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను మనము పాటలు పాడడం అనేది చాలా అవసరం అండి ఎందుకు పాటలు పాడడం అనేది చాలా అవసరం అని అంటే ఒకనాడు దేవుని మీద ఉన్నటువంటి భయభక్తులను దేవునిని గణపరచడానికి సుచించడానికి దావేది గారు అనేకమైనటువంటి పాటలు పాడడము జరిగింది ఈరోజు కూడా మనం ప్రతి ఒక సమాజంలో కూడా ప్రతి విభాగంలో కూడా మనం పాటలు అనేవి ఉండడం మనం చూసుకున్నాం ఎందుకు పాటలు అనేవి చాలా ఇంపార్టెంట్ అంటే మనిషి ఒక మెదడుకు ఒక ఉల్లాసాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని కలగజేస్తాయి మనిషి యొక్క బాధను దృగ్గమింగుకోవడానికి లేకపోతే బాధను మరి పంచడానికి ఖచ్చితంగా పాటలు అనేవి మనకు ఉపయోగపడతాయి అయితే దేవుని సన్నిధిలో పాటలు పాడడం కూడా అంతే అవసరము మనం కొనియాడము దేవునిని కీర్తించడము మహిమపరచడము శృతించడము ప్రతి తంతి వాద్యములతో దేవునిని శృతించ ఉన్నాము మనము ఎందుకనంటే నీ ప్రేమను నీ యొక్క ఆనందాన్ని నీ యొక్క బాధను నీ యొక్క సహవాసాన్ని దేవుడితో షేర్ చేసుకోవడం లేకపోతే దేవుడికి అర్పించడము మనము పాటల ద్వారా చేయవచ్చు ఒక మనిషిని మా పాట కూడా మారుస్తుంది ఒక పాట నిమ్మదనిస్తుంది ఒక పాట ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇస్తుంది ఎంతో ఊరటను కూడా ఇస్తుంది ఒక పాట అందుకని మనం చూస్తాము వివిధ రకాల పాటలు మనకు ఈ భూమి మీద ఉండడం మనము చూడగలం ఒక్కొక్క విభాగంలో చాలా ఉంటాయి ఒక్కొక్క రంగంలో చాలా పాటలు ఉండడం మనం చూస్తాము అద్భుతమైనటువంటి పాట ఒక్కొక్క రంగంలో సంబంధించినప్పుడు ఆయా రంగాలలో అద్భుతమైనటువంటి పాటలు ఉన్నాయి మనిషి హృదయాలను హత్తుకునే పాటలు ఉన్నాయి అందుకే సింగర్లకు అంత ఒక విలువ అనేది ఉంది సమాజంలో అది మనం చూడగలం మనకు తెలుసు అందరికీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా మనము మన జీవితాన్ని కేవలం ప్రార్థనతోనో వాక్యంతోనే కాదు కానీ పాటలతో కూడా దేవునిని మహిమపరిచే వారిగా మనం ఉండాలి అందుకని కొంతమంది పాటలు రాస్తారు చాలా అద్భుతంగా రాస్తారు ఎంతో ఎంతో చక్కగా ఒక మంచి మెసేజ్ని తీసుకొని అందులో ఒక ఒక మంచి సన్ ఒక మా కొన్ని మాటలను పొందిక చేసి ఒక మంచి భావాన్ని తీసుకొచ్చే విధంగా ఒక మంచి మెసేజ్ని తీసుకొచ్చే విధంగా పాటలు ఉండడం మనము చూడగలం అయితే మనకు పాడడం సరిగా రాకపోయినా కూడా ఈవెన్ నాకు కూడా నా నాకు పాటలు పాడడం సరిగ్గా రాదు గత ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలకు ముందు నాకు అసలు పాట కొంచెం కూడా రాదు ఎవరైనా పాట వింటే అసహ్యుకుంటారు అంత దారుణంగా ఎందుకంటే నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు పాటలు పడే అవసరం రాలేదు ఎన్నోసార్లు అవకాశాలు ఇచ్చినా కూడా నాకు రాదని నేను ఎప్పుడు పాడలేదు ఒకనొక కాలంలో పాట అంటేనే మనకు సెట్ అవ్వదు అలాంటిది ఎందుకు పాడగా 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 ఈరోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది నాకు కనిపిస్తుంది ఎందుకంటే ఆ టెంపోని ఎత్తుకోలేము ఆ టెంపోని మనము ఆ ఫ్లోలో ఆ టోన్లో మనము లేపడము దించడము అవన్నీ ఉంటాయి అసలు ఒక సింగర్కి అంటే వాళ్ళ భాగంలోకి వెళ్తే ఇంకా చాలా డిఫరెంట్ అనుకోండి బట్ దేవునికి మనము పాట పాడడానికి మన మనసు ప్రేరేపించినప్పుడు తప్పకుండా పాడాలి మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా పాడాలి ఎటువంటి అభ్యంతరం లేకుండా పాడాలి అది చాలా మంచి అవకాశంగా నేను చెబుతాను ఎప్పుడు కూడా మోమాట పాడడము లేకపోతే ఎవరేమైనా అనుకుంటారో ఏమన్నా మాత్రం అస్సలే ఆడుకోకండి మీకు బాగున్నా లేకున్నా మీకు పాడాలనిపిస్తే మీరు పాడేయండి ఒకరోజు కాకపోయినా ఒకరోజు మనం ఖచ్చితంగా మంచిగా పాడే పొజిషన్లోకి వెళతాము ఏదైనా మార్పు ఒక్క రోజులో రావండి ఒక్క రోజుతో ఏది ఓవర్ ద నైట్ అనేది ఏది రాదు ప్రతి దాని వెనకాల కష్టం అనేది ఉంటుంది అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి దాని వెనకాల కష్టం అనేది ఉంటుంది సో పాటలు పాడాలి 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 పాడండి సరేనా ఇప్పుడు ఈరోజుకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగంలోకి మనం వెళదాం సామెతల గ్రంథము ఇరవైవ అధ్యాయము ఇరవై ఒకటవ అధ్యయము ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు రాజున వలని భయము సింహ గర్జన వంటిది రాజునకు క్రోధము పుట్టించేవారు తమకు ప్రాణమోసము తెచ్చుకొందరు కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత మూర్ఖుడైన ప్రతి వాడును పోరుని కోరును విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంట పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును నారిణి హృదయంలోని ఆలోచన లోతు నీళ్ళ వంటిది వివేకము గలవాడు దానిని పైకి చేదుకొనును దయచూపు వానిని కలుసుకొనుట అనేకులకు తటస్థించును నమ్ముకొనదగనివాడు నమ్ము కొనదగినవాడు ఎవరికి కనబడును యథార్థవర్తనుడు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు న్యాయసింహాసనుడైన రాజు తన కన్నులతో చెడుతనమంతయు చెడ చెదరగొట్టును నా హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను పాపము పోగొట్టుకొని పవిత్రుడై తినను కొనదగిన వాడేవాడు వేరువేరు తునికరాల్లో వేరువేరు కొంచెములు ఈ రెండును ఎహోబాకు హేయములు బాలుడు సహితము తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వలన తెలియజేయును వినగల చెవి చూడగల కన్ను ఈ రెండును ఎహోవా కలగజేసినవే లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము నీవు మేల్కొని ఎండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందదువు కొనువాడు జబ్బుది జబ్బుది అనును అవతలకి వెళ్ళి దానిని మెచ్చుకొనును బంగారును విస్తారమైన ముత్యములను కలవు తెలివినిచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు అన్నిని కొరకు పూటబడిన వాని వస్త్రమును పుచ్చుకొనుము పరుల కొరకు వానిని కుదవ పెట్టించుము మోసము మోసము చేసి తెచ్చుకున్న ఆహారము మనుషులకు బహు ఇంపుగా ఉండును పిమ్మట వాని నోరు మంటితో నింపబడును ఉద్దేశములు ఆలోచన చేత స్థిరపరచబడును వివేకము గల నాయకుడవై యుద్ధము చేయుము కొండగాడై తిరుగులాడవాడు మరల కొండగాడై తిరుగులాడవాడు పరులగొట్టు బయటపెట్టును కావున వదరుబోతుల జోలికి పోకము తన తండ్రి నేనను తల్లి నేనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును మొదట బహు త్వరితముగా దొరికిన శ్వాస్థమూతుదకు దీవెన పోవును కీడుకు ప్రతి కీడు చేసిన వద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకును ఆయన నిన్ను రక్షించును వేరు వేరు తునికరాలు యహోవాకు హేయములు దొంగత్రాసు అనుకూలము కాదు ఒకని నడతలు యహోవ వశము తనకు సంభవింపబోనది ఒకడెట్లు తెలుసుకొనగలడు వివేచింపక ప్రతిష్ఠితమని చెప్పుటయు మొరుక్కునిన తర్వాత దాని గుర్చి విచారించుటయు ఉనికికి ఊరియగును రాజు జ్ఞానం గల రాజు భక్తిహీనులను చెదరగొట్టును వారి మీద చక్రము దొరలించును నరణి ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నయూ శోధించును కృపా సత్య సత్యములు రాజును కాపాడును కృపవలన అతడు సింహా తన సింహాసనమును స్థిరపరచుకును యవ్వనస్తుల బలము వారికి అలంకారము తలనెరువు వృద్ధులకు సౌందర్యము గాయములు చేయు దెబ్బలు అంతరంగములో జొచ్చి చెడుతనమును తొలగించును ఇరవై ఒకటవ అధ్యాయము యహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలెనున్నది ఆయన తన చిత్త వృత్తి చొప్పున దానిని త్రిప్పును ఒకడు తన కేర్పరచుకుని మార్గము ఎట్టిదైనను తన దృష్టి కది న్యాయముగానే అగపడును యహోవాయ హృదయములను పరిశీలన చేయువాడు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలును నేర్పరచుకునుట కంటే ఎహోవాకు ఇష్టము అహంకార దృష్టియు గర్వ హృదయమును భక్తిహీనుల క్షేమమును పాయయుక్తములు శ్రద్ధ గల వారి యోచనలు లాభకరణములు తాలిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును అబద్ధములాడి ధనము సంపాదించుకున్నట ఊపిరితో సాటి దానిని కోరువారు మరణము కోరుకొందరు భక్తిహీనులు న్యాయము చేయనులరు వారు చేయు బలాత్కారము వారిని కొట్టుకొని పోవును దోషభర్తిని మార్గము మిక్కిలి వంకర మార్గము అపవిత్రుల క్షమించాలి పవిత్రుల కార్యము యథార్థము గయ్యాలితో పెద్ద నింట నుండుట కంటే మిద్ద ఒక మూలను నివసించుట మేలు భక్తిహీనుని మనస్సు కీడు చేయగొరును తన పొరుగువానికైనను దలతలచడు అపహాసకుడు దండింపబడుట చూచి జ్ఞానము లేనివాడు జ్ఞానము పొందును జ్ఞానము గలవాడు ఉపదేశం వలన తెలివినందును నీతిమంతుడైన వాడు భక్తిహీనుని ఇల్లు ఏమైనది కనిపెట్టును భక్తిహీనులను ఆయన నాశనములో కూల్చును దరిద్రుల మొర్ర వెనక చెవి మూసుకునివాడు తన మొర్ర పెట్టునప్పుడు అంగీకరింపబడడు చాటున ఇచ్చిన బహుమానము కోపమును చెల్లార్చును ఒడిలో నించబడిన కానుక మహాక్రోధమును శాంతిపరచును న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము పాపము చేయవారికి అది భయంకరము వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముడును సుఖభోగములందు వాంచ కలిగి లే కలిగిన వానికి లేమి కలుగును ద్రాక్ష రసమును నూనెయు వాచించువానికి ఐశ్వర్యము కలగదు నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయచిత్తమగుదురు యథార్థవంతులకు ప్రతిగా విశ్వాసఘాతకులు కూలుదురు ప్రాణము విసికించు జడగొండి దానితో కాపురము చేయట కంటే అరణ్య భూమిలో మేలు విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండును బుద్ధిహీనుడు దాని వేయపరచును నీతిని కృపను అనుసరించు అనుసరించువాడు జీవమును నీతిని ఘన ఘనతను పొందును జ్ఞాని అయిన ఒకడు పరాక్రమశాలల పట్టణం ప్రాకార మెక్కును అటివాడు దానికి ఆశ్రయమైన కోటను పడగొట్టును నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అహంకారి అయిన గర్విష్ఠునికి అభహాసకుడని పేరు అటివాడు అమిత గర్వముతో ప్రవర్తించును సోమరి వాని చేతులు పనిచేయనుల పనిచేయ నులపు వాని ఇచ్చ వాని చంపును దీని ఆశాలు పుట్టించుడు పుట్టించుచుండును నీతిమంతుడు వెనక తీయగా ఇచ్చిచుండును భక్తిహీనులు అర్పించు బలులు హేయములు ఆలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు క్షమించాలి ఇరవై వచనం భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరీ హేయములు కూటసాక్షి నశించును విని మాట్లాడువాడు సత్యము పలుకును భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనను యథార్థవంతుడు తన ప్రవర్తనను చ చక్కపరచుకొనను యహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు యుద్ధ దినమునకు గుర్రములను ఆయుత్త పరచుట కద్దు కానీ రక్షణ యహోవా ఆధీనము ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం ఆల్రెడీ చాలాసార్లు చెప్పుకున్నాము మన పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాట కూడా ఒక గొప్ప మాట అనేది మనము చదువుకున్నాము దేవుని మాటలు మనిషి యొక్క జీవితాన్ని మార్చేవిగా మనం చూడ చూడగలుగుతాం ప్రతి మాట కూడా దేవుని నుండి వచ్చినదే ప్రతి మాట కూడా మనిషిని మనిషి యొక్క జీవితాన్ని మార్చి ఒక మంచి పరిస్థితిలో మంచి స్థితిలో ఉంచగలిగినదే ఈ యొక్క దేవుని వాక్యము మనము ఇరవై అధ్యాయం మొదటి మొట్టమొదటి వచనం మనం చూసుకున్నట్లయితే ద్రాక్ష రసము వెక్రింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైన వారందరూ జ్ఞానము లేనివారు ప్రతి వచనం కూడా ఏ వచనం తీసుకున్నా కూడా ఆ వచనము మన మనిషి బ్రతుకులో ఒక నూతన ఆలోచనను తీసుకొచ్చేది ఆలోచింపజేసి మనిషి జీవితాన్ని మార్చి మంచి మార్గంలో నిలబెట్టేదే ఈ యొక్క సామర్థ్యాల గ్రంథంలో ప్రతి మాట కూడా అదే ఇరవై అధ్యాయము మీరు పదిహేడవ వచనంలో చూసుకున్నట్లయితే మోసము చేసి తెచ్చుకున్న ఆహారం మనుషులకు బహుయింపుగా ఉండును ఈరోజు కష్టపడి సంపాదించండి అని అంటే చాలామంది కష్టపడి సంపాదించరు దొంగతనం చేయడము లేకపోతే చైన్ ఆడవాళ్ళ గొంతులో ఉన్న చైన్లు లాక్కొని పరిగెత్తడము లేకపోతే బ్యాంకులకు కన్నాలు వేయడము లేకపోతే అబద్ధపు మాటలు చెప్పి ధనాన్ని సమకూర్చుకోవడము మంచి మంచి మాటలు చెప్పి బిజినెస్లో వాళ్ళని దించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు తీసుకొని పరిగెత్తిపోవడము ఇలా అనేక సందర్భాలలో మోసం చేసి ఒకరిని మోసం చేసి దానివలన వచ్చినటువంటి డబ్బుతో మీరు భోజనం చేయడం ద్వారా వారికి ఇంపుగా ఉంటుంది ఎందుకంటే వాడు కష్టం చేయలేడు వాడు ఒకవేళ కష్టం చేయాలనుకుంటే ఇప్పుడు ఒక మనిషికి ఒక సాధారణంగా ఒక మనిషి ఉన్నాడు అనుకోండి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు లేదంటే నా విషయంలో చూద్దాము ఒకవేళ ఒక సంవత్సరం అంతా కష్టపడితే ఎంత సంపాదిస్తామని అంటే ఒక ఐదు ఆరు లక్షలు సంపాదిస్తాం అంతేనా కదా అంతకంటే ఎక్కువ సంపాదించగలమా లేదు సరే అది సంపాదన మాత్రమే ఖర్చులు దాదాపుగా నైంటీ పర్సెంట్ ఖర్చు అయిపోతుంది నైంటీ పర్సెంట్ ఈఎంఐలు లోన్లు పిల్లలు చదువులు రెంటు లేకపోతే ఇంకా వేరే వేరే ఇంటి సంబంధమైనటువంటి ఖర్చు ప్రతి దానికి ఖర్చు అనేది ఉంటుంది చివరికి వచ్చేసరికి ఒక సంవత్సరంలో లక్ష రూపాయలు కాదు యాభై వేలు కాదు ముప్పై వేలు కూడా మిగిలవు వాస్తవం ఇది అందరికీ తెలుసు ప్రతి కంపెనీలో చేసే ప్రతి ఒక్కరికి తెలుసు అయితే నేను సంవత్సరం అంతా కష్టపడితే నాకు మిగిలింది ఎంత అంటే ఇరవై వేలు కూడా మిగిలవు అక్కడికక్కడికి బ్యాలెన్స్ అయిపోతాయి అన్నింటికి అన్నిటికీ మరి మోసం చేసి తెచ్చుకున్నవాడు నెల రోజుల్లోనే లక్ష రూపాయలు సంపాదిస్తాడు ఏం కష్టపడుతున్నాడు రోజు పని చేస్తున్నాడా అంటే పని చేయడు రోజు కష్టపడతాడంటే కష్టపడాడు బట్ హౌ ఈజ్ ఎర్నింగ్ మనీ దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్ మోసం చేసి ఇదిగో ఇలాంటి బిజినెస్ ఉంది ఇలాంటి బిజినెస్లో కనుక నువ్వు అడుగు పెట్టావే అనుకో నీకు ఒక లెవెల్ మారింది ఆ లెవెల్ తర్వాత ఇంకొక లెవెల్ ఆ తర్వాత ఇంకొక లెవెల్ ఆ తర్వాత ఇంకొక లెవెల్ ఐదుగురు చేర్పించు ఆ తర్వాత ఇంకొక లెవెల్కి వెళ్తావు ఆ లెవెల్కి వెళ్ళిన తర్వాత నీకు ఆ పోస్ట్ వస్తుంది ఆ పోస్ట్ వచ్చిన తర్వాత నీకు ఒక కారు తర్వాత ఒక బంగ్లా ఒక ఫారిన్ ట్రిప్పు లేకపోతే ఇంకా ఇది 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 అది ఇది అని చెప్పేసరికి వాడు బంగారం వాడు బంగారానో లేకపోతే వాడి ఆస్తినో లేకపోతే వాడున్న వాడు కూడా పెట్టుకున్న డబ్బునో తీసుకొచ్చి వాడి దగ్గర పెడతాడు పెట్టగానే ఒక నెల రోజులు ఉంటాడు ఆ తర్వాత తప్పించుకొని వెళ్ళిపోతాడు ఇది మోసం చేసి తెచ్చుకున్న డబ్బు ఎంత సుఖంగా ఎంత ఇంపుగా ఉంటుందంటే వాళ్ళకి అబ్బా ఎంత డబ్బు ఎంత డబ్బు అని చాలా పడతారు బట్ ఏ ఏంటి దానివల్ల నువ్వేం సాధిస్తున్నావు నేను సంవత్సరానికి పదివేలు కూడా సంపాదించకుండా నేనుంటే కానీ దేవుడు నాకు దా దాని ఫలితాన్ని నాకు ఇస్తారు ఎందుకంటే నేను ఎవరిని మోసం చేయట్లేదు కాబట్టి అదే మోసం తీసుకొని వచ్చి నువ్వు నెలలో ఒక లక్ష రూపాయలు సంపాదించినప్పటికీ కూడా నీకు ఎలాంటి పరిస్థితి రాబోతుంది అంటే ఇంపుగా నువ్వు తింటున్నావు నువ్వు సంతోషంగా ఉంటున్నావు నువ్వు మోసం చేసి తెచ్చుకున్నటువంటి డబ్బుతో బట్ నీ పరిస్థితి ఏమైపోతుంది అంటే నీ నోరు మంటితో నింపబడుతుంది మోసం చేసి తెచ్చుకున్నటువంటి డబ్బుతో నీ నోరు మంటితో నింపబడుతుంది ఏ నోటితో నువ్వైతే మరి పంక్షభక్ష పరమాణాలు తింటావో అద్భుతమైనటువంటి ఆహారాన్ని తింటావో సుఖంగా తిని త్రాగి బజ్జుంటావో ఆ తర్వాత ఒకరోజు వస్తుంది ఆ రోజు నీ నోరు మంటితో కప్పబడుతుంది అంటే అంత చండాలమైనటువంటి పరిస్థితి నీకు వస్తుందని దేవుడు చెప్తున్నాడు అంతే మోసం చేసిన ఏ ఒక్కడండి ప్రపంచంలో సంతోషంగా ఉన్నాడు మోసం చేసిన ఏ ఒక్కడండి ప్రపంచంలో తప్పించుకొని పారిపోయినట్టు మనం చూస్తామండి లేదు రోజు కాకపోయినతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి అందుకే నిజమనేది బయటపడకపోదు సత్యమనేది బయటపడకపోదు నిజానికి ఉన్నటువంటి బలం అది నువ్వు ఎన్ని రాళ్ళు దాని మీద పోగేసి పడుకోబెట్టినా కూడా దా వాటన్నిటిని కూడా పగలగొట్టుకొని వస్తుంది సత్యం అనేది నువ్వు ఒకవేళ ఆ సత్యాన్ని తీసుకెళ్ళి ఒక బీరోలో తాళం వేసి పెట్టినా కూడా ఏదో ఒకరోజు ఆ బీరోని పగలగట్టుకొని వస్తుంది సత్యం అనేది కాబట్టి మోసం చేసిన ఏ ఒక్కడు కూడా లాంగ్ రన్లో హ్యాపీగా ఉండలేడు అదందరికీ తెలిసిన విషయమే అయితే ఉన్న ప్రతి మాట కూడా నీ బ్రతుకును మార్చేదిలాగా ఉంది లేదంటే నీకు హెచ్చరికలను ఇచ్చేలాగా ఉంది ఇదిగో ప్రియమైనటువంటి సోదరుడా సోదరి నీ జీవితం కనుక ఒకవేళ ఇలాంటి ఆలోచనలతో ఉంటే మాత్రము మార్చుకోవాలి అని ఇదిగో దేవుని వాక్యము సెలవిస్తుంది ఓకేనా ఇకపోతే ఒక మంచి ఇంకొక భాగం నుంచి మనం చూసుకున్నట్లయితే అదే ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినలో నరుని ఆత్మ ఎహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును ఆయన ఆత్ ఆత్మ ఆయన ఇచ్చినటువంటి ఆత్మ ఒక దీపంలా ఉంటుంది అన్నిటినీ అది పరిశోధిస్తుంది అన్నిటినీ అది నీకు తేటపరచబడుతుంది నీ రూములో లైట్ వేసింది అనుకో ఏది పదార్థం లేదు ఏదేదే పరికరం లేకపోతే ఏదేది వస్తువు ఎక్కడెక్కడ ఉందనేది నీకు క్లీన్గా అర్థమైపోతుంది లైట్ ఉంటే లైట్ అంటే దీపం అని కూడా అనుకుందాం అదే లైట్ దీపం లేదనుకో టేబుల్ మీదేం పెట్టావు టేబుల్ లోపలేం పెట్టావు లేకపోతే బీరోలో ఏముంది బీరువా పైన ఏముంది లేకపోతే ఎక్కడెక్కడ ఏది ఏది ఉంది అనేది మనకు అర్థం కాదు మనకు కనబడదు కాబట్టి అలాగే నీ యొక్క హృదయము నీ యొక్క జీవితము నీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయనేది యహోవా ఇచ్చినటువంటి ఆత్మ దాన్ని పరిశీలన చేస్తుంది అర్థమైందా సో దేవుని యొక్క ఆత్మ అనేది మన జీవితాలను మన అంతరంగములను అంతరంగపు ఆలోచనలను క్లియర్గా స్కాన్ చేస్తుంది సో కాబట్టి మనం ఇందులో నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు ఫ్రీగా ఉన్నా లేకున్నా దేవుని వాక్యాన్ని మీరు చదవండి సామెతల గ్రంథాన్ని ఒకటికి రెండుసార్లు చదవండి అప్పుడు అనేకమైనటువంటి బుద్ధి మాటలు మన పడతాయి సరేనా సో అలా ఇంకా ఒక్కొక్క వచనం ఒక్కొక్క గంట సేపు మాట్లాడుకోవచ్చు ఒక్కొక్క వచనంలో ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఉంది బట్ మనది ఇప్పుడు బైబిల్ రీడింగ్ మాత్రమే కాబట్టి నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు మనం బైబిల్ స్టడీకి పోయినప్పుడు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ నేర్చుకుందాం మన మన ఇదంతా ఫౌండేషన్ మన ఫౌండేషన్లో ఉన్న మనం మెచ్యూర్ అయిన వాళ్ళం కాదు పెద్ద పెద్ద ప్రసంగికులం కాదు మనము మనము నేర్చుకుంటున్నాం అంతే సరేనా తరలించండి ప్రార్థన చేసుకుందాం పర్లేక వందరమాదేవా మీకు వందనములు సుతులు సూత్రం చెల్లించుకొని ఉన్నాము తండ్రి మీరే మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి దాన్ని బట్టి మీకు సూత్రములు తండ్రి ఇదిగో ఎంతమంది అయితే ఆరోగ్యం లేకుండా అనారోగ్యంతో బాధపడుతున్నారు తన వారందరికీ ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి వారి మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి వారికి కావాల్సిన ఆత్మీయ మేలును మీరు దయచేయండి తండ్రి అలాగే తండ్రి ఎంతమంది అయితే మీ యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలి వినాలి శ్రద్ధగా మరి మా జీవితాలు అలవరపరచుకోవాలని అనుకుంటున్న తండ్రి వారందరికీ తండ్రి మీ యొక్క ఆ దయచేసి మీ యొక్క సహాయం వారికి ఇచ్చి తండ్రి ఆత్మీయంగా ఎదగడానికి సహాయం చేయండి తండ్రి మేము ఎదుగుచు మా జీవితంలో వాక్యాన్ని కనపరచు తండ్రి మా జీవితంలో వచ్చేటువంటి ప్రతి శోధనను అడ్డుకొని మరి జయించి ముందుకెళ్ళడానికి సాయం చేయమని మీరు మాతో ఉండాలని కోరుకుంటూ క్రీస్తునామాలు అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి ఆమెన్ సెలవు